విశాఖ ఉక్కు విషయంలో మాత్రం అది ఖచ్చితంగా ఉండాలి, సక్సెస్ఫుల్గానే ఉండాలి, ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని కోరుకునే వాళ్ళల్లో మొట్టమొదటి వాడిని నేను. అనేక సార్లు చెప్పి దాని లోపాలు సెటరైట్ చేయాలి, అంతే తప్పించి దాన్ని అమ్మకూడదు లేదా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు. అది ఓ రకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉక్కుకి మంచి డిమాండ్ ఉంది. ఈ మంచి డిమాండ్ ఉన్న టైంలో తీసుకెళ్ళి ఎవరికో ఎందుకు, ఇప్పుడు ఏ డిమాండ్ లేదు, వ్యాపారమే లేదు, దాన్ని పెట్టుకుని ఏం చేస్తామంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇవాళ నెంబర్ వన్ బిజినెస్ స్టీల్, చైనా ఇంపాక్ట్తో చైనా దెబ్బతిన్నాక భారతదేశం మీద భారతదేశపు ఉక్కుకి మంచి డిమాండ్ ఉన్న సందర్భంలో దాన్ని మనం వదిలేసుకోవాలనుకునేటటువంటిది చేస్తే అది ఖచ్చితంగా కుట్ర అనడమే అంగీకరించాల్సినటువంటి నిజం. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆందోళనకు ఇవన్నీ నినాదాలు లేదా మొన్నటిదాకా ఉన్న 5 ఏళ్ళు జగన్ అధికారంలో ఉన్నంతసేపు మోడీనే అనగుండా ఇక్కడ చేస్తున్నారు, ఇదిగో అయిపోయింది అని చెప్పి చెప్పుకొచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు మాత్రం అది ప్రైవేటుగా లేదు, అమ్మనూ లేదు, అదానికి అమ్మేస్తున్నారు, జగన్ ఒప్పుకున్నాడంట, ఇట్లాంటి దొంగ దొంగ వార్తలు 100 రాశారు, అయిపోయింది, 5 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు అసలు దాన్ని డౌన్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి స్టేజీ వచ్చిందంటే గత 5 ఏళ్లలో లేనటువంటిది. దాంట్లో ఏదైతే బ్లాక్ ఫర్నిష్, ఓ రకంగా చెప్పాలంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బొగ్గు తగలెట్టి దాని ద్వారా తయారు చేసేటటువంటి ఇనుము, ఈ తగలెట్టేటటువంటి దాంట్లో ఉండే 3 రకాల పొయ్యలు ఈజీగా అర్థమయ్యే భాషలో, ఇందులో 2 పనిచేయడం మానేసిని ఎవడో పట్టించుకోవట్లేదు, పైగా ఇప్పుడు 3వ దాంట్లో కూడా ప్రొడక్షన్ డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి 21,000 టన్నుల ఉత్పత్తి ప్రతిరోజు తీయాల్సి ఉంటే ప్రస్తుతం 7,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది, అంటే మరింత నష్టాలు. ఇప్పుడు మొన్న మధ్యన చెప్పుకుందంత 5,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం అవుతాయి దాన్ని కాపాడాలంటే, తర్వాత మన కళ్ళు ఎదురుగుండానే ఈ 4 నెలల్లో 7,000, ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు తీర్చాలట, దానికి 12,000 కోట్ల రూపాయల నష్టానికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఈ 12,000 కోట్ల రూపాయలు తీర్చడానికి గాను కేంద్రం ఏం చేస్తుంది, ఇందులో ఏదో ఒక దాన్ని ఏమంటారు 500 కోట్ల రూపాయలు జిఎస్టీ కస్టమ్స్ రవాణా బిల్లుని విడుదల చేసిందట, అట్లాగే బ్యాంకుల్లో రుణాలు ఎన్పిఏ కాకుండా ఉండడం కోసం 1,100 కోట్లు చెల్లించారట. ఇది జరుగుతున్నది. ఏమవుతున్నది అంటే ఇప్పుడంటా ఒక కన్సల్టెన్సీ సంస్థను పెట్టారట, ఆ కన్సల్టెన్సీ సంస్థ దాన్ని ఎలా చేయాలి అన్న దాని మీద ఓ 4 రోజులు కూర్చుని ఆలోచించి ఓ నివేదిక ఇస్తుందంట, ఆ తర్వాత డబ్బులు రిలీజ్ చేయాలా అమ్మాలా లేకపోతే లీజుకి ఇవ్వాలా అన్నటువంటి దాని మీద చూస్తారట. ఓవరాల్గా చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదో అవుతోంది, ఇక్కడ రాజకీయ పరంగా ఒకళ్ళనొకళ్ళని శత్రువులు చేసుకుంటూ అసలు నిజాలని దాచేస్తున్నారు.